చాలామందికి యొక్క కాలసర్ప దోషం అనేటటువంటిది యొక్క కాలసర్ప దోషం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే అనేక రకమైనటువంటి దోషాల గురించి చెప్పుకోవాలి ఇందులో ప్రత్యేకించి నలభై ఒక్క రకాలైనటువంటి కాలసర్ప దోషాలు ఉన్నాయి కానీ మన వాళ్ళు అన్ని చూడరు కొన్నే చూస్తారు కానీ మనం భారతదేశంలో వివిధ సాంప్రదాయాల్లో వివిధ జ్యోతిష్య సాంప్రదాయాల్లో కనుక మనం చూస్తే నలభై ఒక్క రకాలైనటువంటి సర్పదోషాలు కనిపిస్తాయి వీటిలో కాలసర్ప అతి సర్ప మహాసర్ప గండసర్ప బాలసర్ప విషసర్ప శూలసర్ప తక్షక సర్ప కర్కోటక సర్ప పద్మసర్ప ఇందుసర్ప కుళిక సర్ప శక్తి పాల సర్ప శంఖపాల సర్ప చూడపాల సర్ప ఇలాగ అనేక రకమైనటువంటి సర్పదోషాలు అనేటటువంటి ఉంటాయి కాబట్టి సర్పదోషము అంటే రాహువుకి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఇరుక్కుపోవడము దీని గురించి కూడా ఒక వివాదం ఉంది మన దాంట్లో ఎప్పుడూ కూడా శాస్త్రం అంటేనే వివాదం ముందు వివాదం తర్వాతే శాస్త్రం వస్తుంది రాహుకేతువుల మధ్యలో అపసవ్య దిశలో ఉంటే కనుక కాల సర్పదోషము సవ్య దిశలో ఉంటే సవ్యకాల సర్పదోషము అంటారు కొంతమంది అంటారు సవ్యకాల సర్పదోషం ప్రభావం ఏమీ ఉండదండి గురువు గారు మాకు తెలుసు మా చిన్నప్పుడు మాకు చెప్పారు కాల సర్పదోషమే ప్రమాదము అంటారు కొంతమంది అంటారు రాహుకేతువులద్దరూ కూడా అపసవ్యంగా మేరువుకి తిరుగుతారు కాబట్టి అపసవ్యకాల సర్పదోషం సామాన్యమైనటువంటిదండి సవ్యకాల సర్పదోషం మహాప్రమాదకరమైనది అంటారు అపసవ్యమైన సవ్యమైన దోషము దోషమే నీ ముక్కే ఎదురా అంటే ఇలా చూపించవచ్చు ఇలా తిప్పి చూపించవచ్చు లేకపోతే ఇటువైపున జరం చేత్తో ఇలా తిప్పి చూపించవచ్చు ఎటు చూపించినా అది ముక్కు దగ్గరికే చూపించాలి తప్ప నీ ముక్కే ఎదురా అంటే ఇలా చూపించి పిలక చూపిస్తే ఎలా ఏం లాభం చూపించకూడదు కదా ఇది అంతే సవ్యముగా చూపించిన అపసభ్యంగా చూపించిన దోషము దోషమే కాల సర్పదోషాలని రాహుకేతువులు కలిగిస్తారు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు వంద మంది పొద్దున్న టీవీ పెడితే టీవీ ఏదైనా భక్తి ఛానల్ పెట్టుకున్నారంటే మీరు వంద మంది వంద రకాలుగా సర్పదోషాల గురించి భయపెడుతూ ఉంటారు కానీ మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు సర్పదోషానికి విరుగుడు ఉంది కొంత కొంతమంది అంటారు వచ్చారా మా ఊరు వచ్చేసి అక్కడ చేసుకున్న సర్పదోషం అంటారు ఏ ఊరు వెళ్ళక్కలేదు మీరు ఇక్కడే హైదరాబాద్లోనే మనమే చేసుకోవచ్చు దాని పేరు నమనాగమంటప నాగశిలా శాంతి మీరు దీనికోసం ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టక్కలేదు అరవై వేలు తక్కువలో తక్కువ అరవై వేలు చెప్తుంటారు అంతా కూడా ఖర్చు పెట్టారు అందులో సగానికి యొక్క శాంతి మీరు జరిపించుకోవచ్చు నవనాగ మంటప సహిత నాగశిలా శాంతి దీని పేరు దీనికోసం ఏదో క్షేత్రానికి వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి అనుకోక్కలేదు మనం హైదరాబాద్లోనే దీనికి చక్కటి పరిహారం చేసేటటువంటి మనకి ఉపాయం అనేది ఉంది అందుకని ఈ కాలసత్ప దోషాల గురించి మీరు మంది వంద రకాలుగా చెప్తే భయపడాల్సిన పని లేదు దీనికి విరుగుడు ఉంది కాకపోతే వచ్చిన గొడవ ఎక్కడొస్తుందంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలియనటువంటి వాళ్ళు పాపం ఏం చేస్తారయ్యా అంటే కాలసర్పదోషం ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళు చూపించుకోరు ఎవరన్నా చెప్పినా పట్టించుకోరు అన్నీ బాగానే ఉన్నాయండి మా అబ్బాయికి నలభై రెండు ఏళ్ళు వచ్చేసే అవ్వలేదండి ఇంకా నలభై రెండు ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకెందుకు పెళ్ళి యాభై ఏళ్ళకి ఎంత వృద్ధాప్యానికి ఎంత దగ్గరలో ఉన్నాడు పెళ్ళంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై లోపల జరగాలి అది అందం స్త్రీకైనా పురుషుడికైనా సరే స్త్రీకైతే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళు లోపల జరగాలి పురుషుడికైతే ఇరవై నాలుగో ఏట నుంచే ముప్పై ఏట జరగాలి నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకుని ఏం లాభం ఇంకా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నట్టే కదా మీరు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని సంతానం కంటే మీకు యాభై ఏళ్ళు మీకు ఒళ్ళు వంగే సమయానికి కాలు నడువు వంగేట్టిన సమయానికి పిల్లాడు చిన్న పిల్లాడు ఉంటాడు మీకు ఎలా లాభం ఏముంది పదేళ్ల పిల్లాడు పన్నెండేళ్ళ పిల్లలు పిల్లాడి పట్టుకు మీరు ఏం చేస్తారు కాబట్టి వివాహం అనేటటువంటిది మీకు ఇరవై నాలుగో ఏట అయిందనుకోండి ఏ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఏటకి పిల్లాడు పుట్టిన మీకు యాభై ఏడోసేపటి వాడు యుక్త వయసులోకి వచ్చేస్తాడు వాడు మీకు చేదోడు వాదోడుగా ఉంటాడు చేగర్ర అంటారు చేతితో పట్టుకునేటటువంటి కర్ర ఆ చేతితో కర్ర ఉండాలట దాని గురించి మనమే వేళాకాలం వెటకాలం చేయాల్సిన పని లేదు చేతి కర్ర పట్టుకున్న వాళ్ళే మూడు కాళ్ళ ముసలం అన్నాల్సిన పని కూడా లేదు చేతికర్ర ఊతం అది తప్పులేదు ఆ చేతికర్ర ఎవరయ్యా అంటే వయసుకొచ్చినటువంటి చేతికి అందుకొచ్చినటువంటి కుమారుడే చేగర్ర అందుకని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మీరు వివాహం అనేటటువంటి చిన్న వయసులో జరగాలి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే జాతకాన్ని సరిగ్గా చూపించుకోరు ఒకవేళ చూపించినామ్మా కాళసప్పదోషం ఉందమ్మా అంటే శ్రీకాళహస్తి వెళ్ళి వచ్చేసేమండి మేము శ్రీకాళహస్తిలో పూజ చేయించు వచ్చేమో శ్రీకాళహస్తికి కాలసప్పదోషనకే సంబంధం ఏముంది శ్రీకాళహస్తిలో చేసేటటువంటి పూజ నవనాగ మంటప నాగశిలా శాంతి ఎలా అవుతుంది మీరు మేము త్రేంబకేశ్వరం వెళ్ళొచ్చామండి కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చామండి మరో సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చామండి హొరనాడు వెళ్ళామండి మంజునాథ వెళ్ళామండి ధర్మస్థలం వెళ్ళామండి గానుగాపురం వెళ్ళామండి వంద చోట్లకి తిరిగి ప్రయోజనం ఏముంది అక్కడ జరిగే పూజలు నవనాగ మంటప శాంతి ఎలా అవుతాయి కాబట్టి మీరు రాహుకేతువుల యొక్క శాంతి జరిపించుకోవడానికి ఎక్కడో వెళ్ళో ముక్కాములు వెళ్ళామండి లేకపోతే బ్రహ్మగుండం వెళ్ళామండి మరోగుండం వెళ్ళామండి ఆ గుండం వెళ్ళామండి అగ్నిగుండం వెళ్ళామండి చెప్పాల్సిన పనులు ఎక్కడికి వెళ్ళక్కలేదు చక్కగా హైదరాబాద్లోనే మీకు దగ్గరలోనే జరిపించుకోవచ్చు అర్థమైందా కాబట్టి చాలామంది ఇదే అనుకుంటారు నవనాగమంటప శాంతి చేయించుకోండి అమ్మా కాల ఉంది శ్రీకాళస్తి వెళ్ళొచ్చామండి శ్రీకాళస్తి వస్తే నవనాగ మంటప శాంతి ఎలా తగ్గుతుంది నవనాగ మంటప శాంతి వేరు మీరు శ్రీకాళహస్తిలో చేసుకునే పూజ వేరు కాల సర్పదోషంలో ఉండేటటువంటి నలభై ఒక్క రకాలైనటువంటి సర్పదోషాలు ఎప్పుడు ఎలా ప్రభావం చూపిస్తాయో మనం చెప్పలేము ఎంత విద్వాంసులైనా అని చెప్పలేము చిన్న వయసులో ఆరోగ్యం మీద చదువు విషయంలో పరీక్షల విషయంలో ర్యాంకుల విషయంలో ఉద్యోగం విషయంలో ప్రమోషన్ల విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో మనసుకు సంబంధించిన విషయాల్లో ఎన్ని రకాలుగా బాధలు పెడతారో మనం చెప్పలేము కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి కాలసర్పదోషం ఉన్నా అని కూడా మీరు అనుకోవాల్సినటువంటి పని అంటూ ఏమీ లేదు అలా ఎప్పుడూ అనుకోకూడదు మీరు ఎందుకంటే కాలసర్పదోషం అనేటటువంటిది ఉంది అంటే ఖచ్చితంగా దానికి నివారణ జరిపించుకోవాలి మీరు నలభై ఏళ్ళు వచ్చాక కాలసర్పదోషం శాంతి మంటప శాంతి చేయించుకున్న అది ఫలితం పట్టవడానికి మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది అప్పటికి పిల్లాడికి యాభై ఏళ్ళు వస్తాయి యాభై ఏళ్ళలో పెళ్ళి ఏం చేస్తారు కాబట్టి నవనాగ మంటప శాంతి విషయంలో రాహుకేతువుల విషయంలో మీరు చాలా జాగ్రత్తలు అనేటటువంటివి ఖచ్చితంగా వహించి తీరాలి